క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, అతిథి దేవోభవ, అతిథులు దైవంతో సమానం అని మనం బాల్యప్రాయం నుంచి కూడా వింటూ ఉన్నాం. అతిథి సత్కార్యాలు చేయటం, అతిథి మర్యాదలు చేయటం మన సాంప్రదాయంలో ఒక గొప్ప విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, కాలం చాలా వేగంగా పరిగెడుతూ ఉంది. ఇదిగో ఈనాడు దైవాచన క్యాలెండర్ ప్రకారం మనము నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఆగమన కాల మొదటి ఆదివారాన్ని మనము కొనియాడుతూ ఉన్నాం. ఆగమన కాలం అంటే మనందరికీ కూడా తెలుసు, నిరీక్షించేటటువంటి కాలం. దేని కొరకై మనము నిరీక్షిస్తూ ఉన్నాం? మొదటిగా క్రీస్తు జయంతి పండుగను వైభవంగా ఆనందంగా కొనియాడటానికి నిరీక్షిస్తూ ఉన్నాం. రెండవదిగా క్రీస్తు ప్రభు రెండవ రాకడకై ఆధ్యాత్మికంగా తయారవుతూ ఉన్నాం. ఎవరైనా మనల్ని దర్శించటానికి వస్తూ ఉన్నారు అని మనకి తెలిసినట్లయితే మనము ఎంతో తయారుగా ఉంటాం. ఉదాహరణకు మన యొక్క ఇంటిని శుభ్రపరుస్తాం, వారు భుజించటానికి తగినటువంటి ఆహార పదార్థాలను రుచికరంగా తయారు చేస్తాం, వారు సౌకర్యంగా జీవించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం. అదేవిధంగా క్రీస్తు ప్రభు రాకకై మనందరం కూడా సిద్ధపడాలి అని, తయారు అవ్వాలి అని క్రీస్తు ప్రభు మన నుంచి ఆశిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఒక అతిథి వలె కాకుండా మన కుటుంబ సభ్యుని వలె మన మధ్యకు రావటానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఆ ప్రభువుని మనస్ఫూర్తిగా ఆహ్వానించటానికి ప్రయాసపడదాం. దేవుని యొక్క రాకడ ఖచ్చితంగా సంభవిస్తూ ఉంది, దాని కొరకై మనము తయారుగా ఉండాలి అని తెలిసినప్పటికీ కూడా మనము మన యొక్క పనిపాట్లతో ఈ యొక్క విషయాన్ని ఆదమరుస్తూ ఉన్నాం, మరిచిపోతూ ఉన్నాం. అందుకని ఈనాటి సువిశేష పఠనం ద్వారా క్రీస్తు ప్రభు మనందరికీ కూడా మరి ఒకసారి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు, సిద్ధపడమని కోరుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువుని మన యొక్క హృదయములోనికి, మన యొక్క కుటుంబాలలోనికి ఆహ్వానించటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని దీవింతురుగాక. ఆమేన్.